తందసేపు జోన్. ఇవన్నీ బహుశా నాకు తెలిసి కాలేజీల్లో చెప్పరు, స్కూళ్ళల్లో చెప్పరు, మా కోచింగ్ సెంటర్లో అసలు చెప్పరు. ఇప్పటికి కూడా మీలో కనీసం ఒక్కళ్ళైనా మనసులో ఇప్పటికి అనుకుంటారు అనుకుంటున్నాను నేను. ఒక 15 నిమిషాలు అయిందేమో నాకు తెలిసి, ఇప్పటికి 20 మినిట్స్ అయిందేమో, ఒక్కరైనా అనుకుని ఉంటారు అనుకుంటున్నాను ఇప్పటికి. అదేంటంటే, అరే మేము వచ్చిందేమో ఐఏఎస్ కోచింగ్ కోసం, మాకు చెప్పాల్సిందేమో ఐఏఎస్ సంబంధించినవి, అవి చెప్పడం మానేసి పర్సనల్ డెవలప్మెంట్ చెప్తున్నావు ఏంటంటే, ఒక్కడైనా అనుకుని ఉంటారు. అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి ఎత్తితే వాళ్ళకి 1 లక్ష రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తాను ఇంటికి వెళ్ళడానికి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు జ్వరమని యాంటీబయోటిక్ రాసినప్పుడు పెన్సిలిన్ కానీ ఇంకొకటి కానీ ఏమంటాడు చేసిన, నీకు ఏదైనా ఉదయం నుంచి తిన్నావా అన్నాడు. ఏం తినలేదండి అంటే ఏమంటాడు, ఇడ్లీయో లేదా మరొకటో బ్రెడ్ తినరా అంటాడు. నిజానికి ఇడ్లీయో బ్రెడ్డో తింటే జ్వరం తగ్గదు, కానీ నువ్వు వేసుకునే మందు బాగా పనిచేయాలి అంటే నీ ఒంట్లో సత్తువ ఉండాలి. నువ్వు చదవాల్సిన ఎన్సీఆర్టీ కానీ, నువ్వు చదవాల్సిన లక్ష్మీకాంత పుస్తకం లాంటివి కానీ, నువ్వు చదవాల్సిన హిందూ పేపర్ లాంటివి కానీ ఏదైనా చెప్పండి, చదవాలన్నా మానాలన్నా, అసలు నీకు ముందు ఒక క్యారెక్టర్ లేకపోతే, నీకంటూ ఒక పర్సనాలిటీ లేకపోతే, నీకంటూ అసలు ఇక్కడ ఎంప్టీనెస్ లేకపోతే నేను ఎన్ని వేసి ఉపయోగమే. అప్పుడు నేను తూతూ మంత్రంలాగా వచ్చానంటే వచ్చాను, చేశానంటే చేశాను. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అందుకని క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోండి, ఒక సొసైటీని ప్రేమించండి, దేశానికి ఉపయోగపడండి. ఇవన్నీ లేనప్పుడు మీరు ఐఏఎస్ అయినా ఒకటే, అవ్వకపోయినా ఒకటే, ఇవన్నీ ఉంటే ఐఏఎస్ అయినా అవ్వకపోయినా గొప్ప వ్యక్తులు అయితే అవుతారు. సో అందుకని నేను మిమ్మల్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవాళ సెమినార్లో కోరేది, దాంట్లో భాగంగానే ఒక రోజంతా మీ సెల్ ఫోన్ని మా దగ్గర పెట్టుకుంటే నాకు తెలిసి మీకు సెల్ ఫోన్ విలువేంటో తెలుస్తుంది. ఇవాళ కాదు, సెల్ ఫోన్ విలువ ఆల్రెడీ తెలుసును కాబట్టే కదా దాన్ని మన పక్కనే పెట్టుకున్నాం. నాకు తెలిసి మీలో చాలామంది సెల్ ఫోన్ని రాత్రి పడుకునేటప్పుడు కూడా మీ పిల్లో కిందనో లేకపోతే కనుక బెడ్ పక్కన పెట్టుకుంటారు అనుకుంటున్నాను నేను. కొంతమంది ఇంకా మహానుభావులు ఉంటారు, యాక్చువల్గా జేబులోనే సెల్ ఫోన్ పెట్టుకుని పడుకునేవాడు కూడా ఉన్నారు. యాక్చువల్గా నాకు తెలిసి రాత్రి అంతా లేచి 1-2 సార్లు ఆ సెల్ ఫోన్ని చూసి ఏమైనా మెసేజ్లు వచ్చాయేమని చెక్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఆ మహనీయులు ఉన్న ఈ లోకంలో ఒకరోజు సెల్ ఫోన్ పక్కన పెడితే నీకు సెల్ ఫోన్ విలువ తెలియదు, టైం విలువ తెలుస్తుంది, సైలెన్స్ విలువ తెలుస్తుంది. అందుకని రేపటి నుంచి మీరు ఎగ్జామినేషన్కి సంబంధించిన ఏ పుస్తకం ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టినా ముందు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి, అట్లీస్ట్ సైలెంట్లో పెట్టండి. మీకు రహస్యం తెలిసిన, రేపటి నుంచి మీరు ఒక్కరు ఆ పని చేయరు. విచిత్రం ఏంటంటే ఒక్కరు కూడా పని చేయరు, ఒక్కరు కూడా చేయరు. అలా ఎవరైనా చేసినట్టుగా మాకు చూపించి ఫోటో ఏదైనా పంపిస్తే మా రామానుజ కానీ ఎవరికైనా చైతన్య కానీ మేము మీకు ఉంటుందని గిఫ్ట్ ఇస్తాం. ఎవరైనా కనుక అవసరమైతే మీరు దొంగ నాటకం ఆడచ్చు, అంతే కదా, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అని చూపిస్తారు, ఒక ఫోటో తీసి మాకు పంపిస్తారు, మేము ఆనందపడిపోయి మీకేమో గిఫ్ట్ పంపిస్తాం, మీరు సెల్ ఫోన్ ఆన్ చేసుకోవచ్చు, అంతే కదా. ఎవరు తెలుసు ఆ మ్యాజిక్లు చేయొచ్చు. యాక్చువల్గా అలాంటి మ్యాజిక్లు ఇంకా ఎన్ని చేయాలో నేను ఇవాళ ఈవినింగ్ అయ్యేసరి చెప్తాను, అవతలని ఎలా మోసం చేయాలి, పక్కన ఎలాగ మనం చేయాలి. కానీ విచిత్రం ఏంటంటే ఎవడెవరంటే మోసం చేస్తున్నది, మనల్ని మనమే. ఏదో పక్కన మోసం చేస్తామని అనుకుంటాం కానీ మామూలుగా టైం 8:00 లేదా 9:00 అంటే 9 అంటే 9కి రాకపోతే ఎవరికి మనం అనుకుంటుంటే అవతల వాడికి సారీ చెప్తాను, నిజం చెప్పాల్సిన అవతలవాడు కాదు, మనకి మనం సారీ చెప్పుకోవాలి. మనం కదా డిసిప్లిన్గా లేం, మనం కదా ఇండిసిప్లిన్గా ఉన్నాం, మనం కదా క్యారెక్టర్ లేదు, మనం కదా పర్సనాలిటీ లేదు, మన కదా మనం అంటే సిగ్గుపడే, అవునా కదా. సో అందుకని పక్కోడిని మోసం చేసేదేం లేదు, ఇందులో నా కోసం చదువుతున్నారా, ఇదేం నారాయణ చైతన్యే కాదు కదా, అందరిని కోచ కూర్చోబెట్టి తోమేసి చదివించేసి